హలో వియర్స్, అందరికి నమస్కారం. కోకిరన్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం, సుస్వాగతం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్నాం వేడి వేడిగా రసం. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసులు నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా చింతపండు వేసుకుందాం. కొద్దిగా సరిపోతుందండి, ఎక్కువైతే మరి పులుపు ఎక్కువ అవుతుంది. కొద్దిగా చింతపండు తీసుకొని చిటికెడు పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో 2 గ్లాసుల నీళ్ళు గ్లాసున్నర అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈలోపు పోపులకి 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చిపప్పు, కొంచెం కరివేపాకు తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న పోపు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, అవి కూడా నలక కొట్టుకొని వేసుకోవాలి, లేకపోతే పేలిపోతాయన్నమాట. అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రసం 2 గ్లాసుల నుంచి గ్లాసున్నర అయిన తర్వాత ఈ పోపు రసంలోకి వేసుకోవాలి. వేడి వేడిగా రసం రెడీ అయిపోతాయండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.